నేను ఇస్మాయిల్ వెల్కమ్ టు అనాలసిస్ పాయింట్ హుజూరాబాద్ గడ్డపై ఈసారి ఏజెండా ఎగరనుంది ఈటల వ్యూహం పలిస్తుందా కేసీఆర్ స్ట్రాటజీ వర్క్ అవుట్ అవుతుందా ఇది ఇవాల్టి అనాలసిస్ పాయింట్ హుజూరాబాద్ లో నోటిఫికేషన్ రాకముందే వాతావరణం వేడెక్కింది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎలక్షన్స్ పై చర్చ జరుగుతుంది ఒక్క హుజూరాబాద్ లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా దీనిపై డిస్కషన్ నడుస్తుంది టిఆర్ఎస్ ఒక్కసారిగా జోరు పెంచింది ఆ పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి అసలే అధికార పార్టీ అందులోనూ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది దీంతో హుజూరాబాద్ లో ఇప్పుడు చిన్న చిన్న లీడర్లకు కూడా మంచి టైం నడుస్తుంది ఎవరు వస్తానన్నా కాదనుకుండా కార్ రెడీ అంటోంది గంగుల కమలాకర్ కొప్పుల ఈశ్వర్ లాంటి మంత్రులు ఫుల్ టైం ఇక్కడే ఫోకస్ చేస్తున్నారు మేము వస్తామంటే చాలు డైరెక్ట్ గా మంత్రులే కాంట్రాక్ట్ లోకి వస్తున్నారట అందుకే ప్రతిరోజు టిఆర్ఎస్ లోకి చేరికలు జరుగుతున్నాయి సందు దొరికితే చాలు మంత్రులు కూడా టిఆర్ఎస్ పాలన గురించి చెబుతూనే ఈటలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు అధికార పార్టీ జోరు మీదన్న ప్రజలన్నాడు ఏంటన్నది అంతుపట్టడం లేదు చేరికలు జరిగినంత మాత్రాన టిఆర్ఎస్ కే ఎడ్జ్ ఉందని చెప్పలేం అలాని గులాబీ పార్టీని తక్కువ అంచనా వేయలేం ఎందుకంటే సీఎం కేసీఆర్ ఇటీవలే రైతులకు రైతు బంధు వేశారు ఈ మధ్యే దళిత్ ఎంపవర్మెంట్ పథకానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీనికి తోడు కాళేశ్వరం కళ్యాణ లక్ష్మి ఆసరా పెన్షన్ల లాంటి అంశాలు ఆ పార్టీకి మరింత ప్లస్ అభ్యర్థి ఎవరైనా సీఎం కేసీఆర్ ను చూసే ఓటేయాల్సిన పరిస్థితి కాబట్టి ఇవన్నీ టిఆర్ఎస్ కు కలిసి వస్తాయని విశ్లేషకుల అంచనా టిఆర్ఎస్ అభ్యర్థి ఎవరన్నది ఇప్పటిదాకా క్లారిటీ రాలేదు ఈటలకు సరైన అభ్యర్థి వేటలో ఆ పార్టీ ఉంది ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచి అభ్యర్థిపై కాకుండా సీఎం కేసీఆర్ ను చూసి ఓటు వేయాలనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఆ పార్టీ ఆలోచిస్తుందట టిఆర్ఎస్ నుంచి వకలాభరణం కృష్ణమోహన్ కౌశిక్ రెడ్డి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ముద్దసాని తనయుడి పేర్లు వినిపిస్తున్నాయి వీరిలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కౌశిక్ రెడ్డికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంచనా ఎందుకంటే గత ఎన్నికల్లో ఆయన ఈటలకు మంచి పోటీ ఇచ్చారు అందులోనూ ఆర్థిక అంగబలం ఉంది కానీ ఆయనకు కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉండడం మైనస్ మరి సీఎం కేసీఆర్ ఆయనకు ఛాన్స్ ఇస్తారా ఒకవేళ ఇస్తే కౌశిక్ రెడ్డి సత్తా చాటుతారా అన్నది చూడాలి వరుస విజయాలు చవి చూసిన ఈటల రాజేందర్ కు ఈ ఎన్నిక చావో రేవో అదేవిధంగా టిఆర్ఎస్ కు ఎంతో ప్రతిష్టాత్మకం కాంగ్రెస్ పోటీ పడాలనుకుంటుంది ప్రజలు ఎవరు వైపు ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి హుజూరాబాద్ లో ఓటు బ్యాంక్ లేదన్నది వాస్తవం కానీ ఈటల రాజేందర్ రాకతో అంతా మారిపోయింది ఈటల తన స్ట్రాటజీని అప్పుడే వర్కౌట్ చేస్తున్నారు టిఆర్ఎస్ కు ధీటుగా ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు చేరికలతో గులాబీ పార్టీ వేగం పెంచితే ఈటల మాత్రం జనంపై ఫోకస్ చేస్తున్నారట సామాజిక సమీకరణాలు కుల సంఘాల నాయకులతో ఆయన చర్చలు చేస్తున్నట్లు సమాచారం ముఖ్యంగా ఏ పార్టీ నాయకులను కలిసినా సంబంధం లేదు కానీ ఓట్లు మాత్రం తనకు వేయాలంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారట కేసీఆర్ రాజకీయానికి తగ్గట్టుగా ఈటల కౌంటర్ ఇచ్చేందుకు పక్కా స్కెచ్ వేశారట కేసీఆర్ తనకు అన్యాయం చేశారన్న వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే పనిలో ఈటల ఉన్నారని సమాచారం అది వర్కౌట్ అయితే ఆయనకు తిరుగుండదు అయితే అసలు ఈటల గురించి ప్రజల మనసులో ఏముంది అన్నది అంతుపట్టడం లేదు కాంగ్రెస్ పరిస్థితి నిన్న మొన్నటి దాకా ఓకే కానీ ఇప్పుడు హుజూరాబాద్ లో అభ్యర్థి కోసం అన్వేషించాల్సిన పరిస్థితి నిన్నటి దాకా ఉన్న కౌశిక్ రెడ్డి ఇవాళ లేడు ఆయన అడుగులు టిఆర్ఎస్ వైపు పడుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది అదే జరిగితే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ భారీగా నష్టపోవడం ఖాయం ఈ నష్ట నివారణ కోసమే రేవంత్ రెడ్డి కువార్టుల అంశాన్ని తెరపైకి తెచ్చారన్న వాదన వినిపిస్తోంది తాను జానారెడ్డి అంత మంచోణ్ణి కాదు కువార్టుల పని పడతానంటూ చెప్పడం ద్వారా ఎవరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని ఇప్పుడు చర్చ జరుగుతోంది ఇండైరెక్ట్ గా ఇది ఉత్తమ్నే టార్గెట్ చేయడం అన్న మాట వినిపిస్తుంది ఎందుకంటే ఉత్తమ్ కు కౌశిక్ రెడ్డి కజిన్ బ్రదర్ కాబట్టి కౌశిక్ ను తిట్టడం ద్వారా ఉత్తమ్ కు కౌంటర్ ఇచ్చేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి మరి ఇలా చేయడం ద్వారా హుజూరాబాద్ లో ఆయన గేమ్ ప్లాన్ ఎలా వండుపోతుందన్నది హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కు పొన్నం ప్రభాకర్ ఒక్కరే ఆప్షన్ గా ఉన్నారు మరి ఆయన రంగంలోకి దిగుతారా అన్నది ఇప్పుడే చెప్పలేం ఇక హుజూరాబాద్ లో ఒకప్పుడు కామ్రేడ్లకు కూడా ఓటు బ్యాంక్ ఉంది
అయితే చాడా వెంకటరెడ్డి వయోభారం దృష్ట్యా ఎన్నికలపై ఆసక్తి చూపడం లేదట. ఎలాగూ ఆయన ఈటలకే మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నాయని అంచనా. అటు సీఎం కేసీఆర్ తోనే ఆయనకు సాన్నిహిత్యం ఉంది. అటువైపు కూడా మొగ్గే అవకాశాలు ఉన్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడొచ్చినా విజయం మాదంటే మాదని అన్ని రాజకీయ పార్టీలు చెబుతున్నా ఓటరు మనోగతం ఎలా ఉందో ఎన్నికలు జరిగేదాకా వేచి చూడాల్సింది. ఇది ఇవాల్టి అనాలిసిస్ పాయింట్. చూస్తూనే ఉండండి టీ లైన్ 24.